నమస్తే శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ఒక ఆలయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను। అన్ని ఆలయాల్లాగానే ఇది కూడా ఒక శివాలయం। సాధారణంగా ఆలయాలు నిర్మించేటప్పుడు మగవారు ఎక్కువగా పూనుకుంటూ ఉంటారు। ఎందుకు అనంటే చాలా వ్యయ ప్రయాసలు కోర్చవలసి ఉంటుంది। ఆలయాల్ని ప్రతిష్ట సమయం కావచ్చు, ఆలయం నిర్మించేటప్పుడు చందాలు వసూలు చేయడం, ఇలా అంతా కూడా బాధ్యత తీసుకునే చేయాల్సి ఉంటుంది। ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఆలయంలో అంతా ఆడవారి పాత్రే ఉందండి। ఆడవారందరూ కలిసి నిర్మించిన ఆలయం ఇది। అయితే ఈ ఆడవారందరూ కూడా ఏదో కలిగి ఉన్నవారు మాత్రం కాదు, ఏదో చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటూ ఉన్న మధ్య తరగతి మహిళలు। వీరంతా కూడా ఒక డ్వాక్రా సంఘం ద్వారా పరిచయమైన వారు। వీరందరూ కూడా ఒక మంచి పని చెయ్యాలి అని అనుకుని ఈ ఆలయం కూడా ఏమి ఇప్పుడు నిర్మించిందని కాదండి, ఈ ఆలయం చాలా పురాతనమైనది। ఇది ఒక పార్క్ స్థలం ఉంటే ఇక్కడ చిన్న శివాలయం ఉండేదిట। ఇంచుమించు ఒక 40-50 years కింద నుంచి కూడా ఈ ఆలయం మాకు తెలుసు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు। అయితే ఆ పార్కులో ఉన్న శివాలయం రాను రాను నిరాదరణకి గురవుతూ ఆ పార్క్ స్థలం అంతా కూడా, అంటే శివాలయం ఉన్న ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోతూ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ, అంటే నిర్లక్ష్యంగా వదిలేశారండి। ఈ ఆలయం ఇలా ఉండిపోవడం వారికి ఎంతో బాధ అనిపించి ఈ ఆడవారంతా పూనుకుని మనం ఆ శివయ్యను మళ్ళీ ప్రతిష్ఠించుకుందాం, మళ్ళీ చక్కగా ఒక పెద్ద ఆలయాన్ని కడదాం అని వారికి ఉన్న శక్తిని, అంటే శక్తికి మించిన పని ఇది ఒక రకంగా చెప్పాలంటే, వీరు ఒక మంచి రోజున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక ఈ ఆలయాన్ని ఇదిగో ఈ విధంగా ఈ రూపుకు తీసుకొచ్చారండి। ఇక ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు కూడా చూసుకోవాలి కదా, దానికి ఏం చేస్తున్నారో తెలుసా? ఈ ఆడవారంతా కూడా ప్రతి నెల వారి కష్టంలోంచి కొంత అమౌంట్ను తీసి ఈ ఆలయానికి కావలసిన ధూపదీప నైవేద్యాలు, అక్కడ ఉన్న అర్చకులకు జీతాలు, ఇటువంటివన్నీ కూడా చూసుకుంటున్నారు। ఈ ఆలయాన్ని మీకు అందించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సామాన్య మహిళలు వారు ఒక మంచి కార్యాన్ని తలచుకుని ఇంత చక్కగా సక్సెస్ చేయటం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది। ఇందులో దైవత్వం కనిపించిందండి। వారు ఎందుకనంటే వారు ఎంతో తలుచుకుని ఒక మంచి పని, అది ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు దైవం కూడా అనుగ్రహిస్తుంది అంటారు కదా, దానికి ఇదే నిలువెత్తు సాక్ష్యం అని మనం చెప్పచ్చు। మరి ఈ ఆలయ నిర్మాణంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, అలాగే వారు ఎలా ఈ ఆలయాన్ని నిర్మించారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి। సాక్షాత్తు ముక్కంటి కొలువైయున్న ఈ ఆలయం ఎక్కడుందో నేను మీకు చెప్పలేదు కదా, మన నాగోల్లోని బండ్లగూడలోని జైపూర్ కాలనీలో ఉందండి। సో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని ఆలయాల్లోనే ఇది కూడా ఒక ఆలయమే, కానీ ఈ ఆలయాన్ని ఇంతమంది ఆడవారు కలిసికట్టుగా ఉండి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది। సో ఈ ఆలయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం। నమస్తే మాధవ్ గారు। నమస్తే అమ్మా। మీరు ఈ ఆలయం ఏంటంటే మీరందరూ కూడా డ్వాక్రాలో ఉంటారా? డ్వాక్రా గ్రూప్లో మంది మేమందరము। అయితే ఇక్కడ శివయ్యను చెట్టు కింద పెట్టి వర్షానికి నానడము, అంత చెత్త వేయడము అవన్నీ జరుగుతుండేది। అప్పుడు ఇంత గుడి అయితే లేదండి, చిన్నగా లోపలికి ఉండేది శివయ్య। అయితే పైకి కట్టిద్దాము అనేసి చెట్టు కింద తీసుకెళ్లి పెట్టారు। దాంతో ఇంకా అంత సహకరించకపోవడం తోటి వాళ్ళు వెళ్ళి జెంట్స్ డే లేకపోతే అట్లా అయిపోయి కొంచెం ఆగిపోయింది। ఇంకా మేమందరము ఇక్కడ మీటింగ్ పెట్టుకుని ఏమనుకున్నామంటే ఒక చిన్నగా రేకులతోటైనా పర్లేదు, మనం ఒక 5,000 వేసుకొని చేసేద్దాము అనే సంకల్పం పెట్టుకొని మేము సొంతంగా ఒక మనిషికి 5,000 చొప్పున వేసుకుందాం నిర్ణయం అలానే తీసేసుకున్నాం। ఎందుకంటే వేరే వాళ్ళు ఇస్తారో ఇయ్యరో తెలియదు, మాకు సహకరిస్తారో తెలియదు అనేసి మేము ఒక నిర్ణయానికి వచ్చామమ్మా। దాంతో ఇంకా సరే అని మేము ముందుకై చేద్దాము అనుకుని చిన్నగా 2 చేద్దామని ముందుకైతే, లేదు శివయ్యని పెడితే నంది ఉండాలా అన్నారు, ఎట్లా మాతో అవుతుందా కాదా అని ముందుకైతే అవుదాము। మేము 50 గ్రూపులు ఉన్నాయి, సరే అన్ని గ్రూపులను తలా ఇంత ఇస్తామని మాకు అందరు సహకరించారు, చేద్దామని మేము ముందుకు వచ్చాము। ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసినాం, కానీ అనుకోకున్నంత కూడా మాకు పెద్ద ఎత్తులో అయిపోయింది అమ్మా। అంటే మొత్తం దీనికి సంబంధించి అంతా కూడా ఫండ్స్ అన్ని మీరే కలెక్ట్ చేశారు? ఆడవాళ్ళమే అందరము, మొత్తము మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలోళ్ళు, మన ఫ్రెండ్షిప్ లో కూడా అలా అన్ని అడిగి తెచ్చామమ్మా, ఇక్కడనే వాళ్ళు కాదు అనకుండా అందరు సహకరించారు। ఎవరు సహకారం అందించారు అదంతా ఇక్కడ ఇట్లా మనం గుడి చేసినప్పుడు నాకు బంధువులు కానీ ఫ్రెండ్షిప్లు కానీ నేను తెచ్చాను, మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరము వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ దగ్గర అందరం కలిసి చేసుకున్నాం। ఇంకా మాకు డబ్బు కొంచెం కొంచెం కలెక్షన్ అవుతున్నా కొద్ది మంచిగానే చేసుకున్నాం। మామూలుగా అయితే ఇది పురాతనమైన ఆలయం, పురాతనమైంది, 30 సంవత్సరాల నుంచి ఉండేది। 30 సంవత్సరాలు అంటే మీకు తెలిసి 30 అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో కూడా తెలియదు మాకు, మనకైతే అదే పెద్దవాళ్ళు ముందు చేసిన వాళ్ళు మనకు చెప్పేవాళ్ళు అన్నట్టు 30 సంవత్సరాల నుంచి కూడా ఉన్నది। కాకపోతే మా సహకారం వచ్చినాక మేము 3 నెలల్లో కంప్లీట్ చేసి ప్రతిష్టాపన కూడా చేసేసుకున్నాం। ఓకే, చాలా సంతోషం। ఇప్పుడు నిత్య పూజలు ఇవన్నీ కూడా అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి అమ్మా? నిత్య పూజలు జరుగుతున్నాయి, పంతులు గారిని పెట్టాము, అన్ని ఏది కూడా మేము మా ప్రతి ఒక్క చెప్పారు అన్నట్టు మీరు గుడి కట్టడం తోటే సరిపోదు దీపము ధూపము నైవేద్యం పెట్టేలా అయితేనే మీరు ముందుకు గండి లేకపోతే కాదు శివయ్య అంటే మామూలు మాట కాదు మీరు అట్లా చేస్తేనే ముందుకు అవుతదంటే ఆ దేవుడి మీద భారం వేసుకున్నాం మేము సంకల్పం అనుకున్నాం చేసినాం వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కటి చేయిస్తున్నారమ్మా ఇట్లా గ్రిల్స్ ఇప్పించారు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కరికి మంచిగా అనిపించిన కొద్ది కొంచెం కొంచెం ఇస్తున్నారు ఇంకా కూడా చాలా పనులు ఇప్పుడు మీరు ఫండ్స్ వచ్చిందంటే ఇంతవరకు నిర్మించారు చాలా బాగుంది మరి నిత్య దీపాలు అంటే కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే దానికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మంత్ మంత్ మనకి ఏంటంటే అయ్యవారికి మనం ఎంతో కొంత శాలరీ ఇవ్వాలి తప్పదు తర్వాత వచ్చి మనం ఆలయంలో కావాల్సిన సౌకర్యాలు అంటే దీపానికి నైవేద్యానికి అన్నిటికీ దీనికి ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడమ్మా మేము మా 10 members వరకు పంతులకి ఇవ్వగలుగుతున్నాం మేము వేసుకుంటున్నాం ఇస్తున్నాం ఇంకా వేరే వాళ్ళు పూలు ఇప్పిస్తామంటే తీసుకుంటున్నాము ఎట్లానే మాకు తెలిసిన కడుతున్నాము పేరుకి ఇచ్చేవాళ్ళు పాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇస్తాము అని అంటే వాళ్ళ దగ్గర తెచ్చి చేస్తున్నాం కానీ ఎవరు లేకపోయినా కూడా మేము మాత్రం ఆపట్లేదు వీళ్ళు ఏంటంటేనండి చాలా ఇక్కడ ఆశ్చర్యం కలిగిన విషయం మామూలుగా అయితే మనకి ఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆలయాన్ని నిర్మిస్తాం కొంత ఫండ్ పక్కన పెడతాం ఆ ఫండ్ తోటి ధూపదీప నైవేద్యాలు అలాగే అయ్యవారి జీతం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ ఫండ్స్ తోటి అంతా నిర్మించేశారు తర్వాత అనేది ఏంటనే ప్రశ్న రాకుండా వాళ్ళ సొంత డబ్బుల్లోంచి తీసి అది కొంత అమౌంట్ చేసి దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారండి అందరు ఎందుకండి నా కూతురికి పెళ్ళైనాక 9 సంవత్సరాలు పిల్లలు కాలేదండి అయితే మేము మాకు పంతులు చెప్పారు అప్పుడు ప్రతిష్టాపన చేసేటప్పుడు పంతులు గారు చెప్పారు శివయ్యని పార్వతమ్మని వాళ్ళ చేతిలో పెట్టి పూజలు కార్యక్రమాలకు తీసుకురండి పట్టుకొని తీసుకురండి వచ్చే సంవత్సరం కల్లా మీకు బాబు పుడతాడని చెప్పారు రియల్గా మా బాబు పుట్టాడండి మా పాపకి ఆ బాబు కూడా శివుడు అంటేనే ఇష్టం అండి చాలా పూజలు చేస్తాడు ఆ బాబు కూడా అంత నమ్మకం అండి మాకు భగవంతుడు అంటే అంత నమ్మకం ఇక్కడ ప్రతి ఒక్కటి మేము ఇంకా చిన్న చిన్న ఇళ్లలో ఉండేవాళ్ళం అండి ఎందుకు మేమందరం కూడా చిన్న ఇంతకుముందు మామూలు గవర్నమెంట్ క్వార్టర్స్ తక్కువ రేటుకి వస్తున్నాయని ఇక్కడ కొనుక్కొని ఉన్నాము కానీ శివయ్య దయ వలన శివయ్యకి ఇది నిర్మించడం ద్వారా మేమందరం ఉన్నామండి పెద్ద ఇల్లు కట్టుకోగలిగినాం అది మాకు చాలా సంతోషం అండి అందుకనే ప్రతి అడుగులో భగవంతుడు మనకి లక్ష్మి తప్పకుండా లక్ష్మి శివుడు ఆజ్ఞ లేని చీమైన కర్మలు అన్నట్లు ప్రతి ఇంతమంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మేము ఇక్కడికి వచ్చి ఇంతమంది కలిసి చేయగలిగినామంటే అదొక దైవ కార్యమేనండి అది కూడా మాకు ఒక కారణ జన్మమే అనుకుంటాం మేమైతే అట్లా అనుకుంటున్నాం అంతే ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరన్నా హెల్ప్ ఇంకా పైన ఇంకా కట్టించేది ఉంది ఇంకా అవన్నీ చేయించాలి అన్నట్లుగా మాకు అందరికి ఆలోచించి మా ఫ్రెండ్ ద్వారా మిమ్మల్ని అనుకుంటానండి నేను కూడా ఏంటంటే వీడియో ద్వారా నేను ఇది పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే అలా నిరుపయోగంగా ఉంచకుండా అంత మహిమ ఉన్న ఆలయాన్ని అలా వదిలేయకుండా వీళ్ళు చక్కగా ఆడవాళ్ళంతా పూనుకొని 14 లక్షల రూపాయల పైన వీళ్ళు కలెక్ట్ చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి తర్వాత ఏంటంటే మంత్ వాళ్ళకి ఇబ్బంది అనేది రాకుండా ప్రతి ఒక్కళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నారంటే ఇది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే ఏదో గుడికి వెళ్తాం కొబ్బరికాయ కొడతాం 100 రూపాయలు 10 రూపాయలు వేసి వచ్చేస్తుంటాం వీళ్ళ సంపాదనలోంచి ప్రతి నెల కూడా ఒక 1000 రూపాయలు చొప్పున తీసి ఆలయాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు సో నేను ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు ఇస్తాను కాబట్టి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు చక్కగా ఆలయానికి కొంత ఫండ్ అనేది ఇస్తే బాగుంటుంది అది మీ ఇష్టం అండి నేనేమి ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు మీకు నచ్చితే కనుక మీరు తప్పకుండా కొంత ఫండ్ ఇచ్చి వాళ్ళు సహకరించండి నా పేరు మమత హనుమంతుని విగ్రహం అనేది రమణారెడ్డి గారు అనేసి కాలనీలో ఉంటారు వాళ్ళ పాప మ్యారేజ్ కొంచెం డీలే అవుతుంది డీలే వల్ల వాళ్ళు ఏం చేశారంటే గుడికి వచ్చి మొక్కుకున్నారు ఎవరో చెప్పారంటే గుడిలో మొక్కులు తీరుతున్నాయి మీరు అక్కడికి వెళ్ళారు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పంతులు గారు ఇక్కడే ఉన్నారు మీరు ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కియండి మీ పాప మ్యారేజ్ తొందరగా జరుగుతుందని చెప్పారు వాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహం అనుకున్నాయి నవగ్రహాలు కూడా ఇప్పించేశారు 1 month లోపల వాళ్ళ పాప మ్యారేజ్ జరిగిపోయింది అలాంటి మిరాకిల్ జరిగింది వాళ్ళు ఆంజనేయ స్వామి అనుకున్న వాళ్ళు ఎమ్మటే మళ్ళీ నవగ్రహాలు కూడా స్పాన్సర్ చేశారు మాకు గ్రజస్తంభం కూడా మాకు గ్రజస్తంభం అంటే చాలా కాస్ట్తో ప్లస్ శ్రమతో కూడుకున్న మగవారంటే వాళ్ళు ఎక్కడ కావాలి అక్కడ వెళ్ళి పూర్వం చేస్తారు అలాంటి ఇలా ఆడవాళ్ళు పూర్వం సామాన్య విషయం కాదు ఇక్కడ కాలనీలోనే మంజుల అని తను కూడా చాలా స్ట్రగల్ చేసింది. గుడికి వచ్చింది, నాకు కొంచెం చాలా స్ట్రగల్ ఉందని మొక్కుకొని వెళ్ళినాక నాకు మొక్కు తీరిందమ్మా, మీకు గుడికి ఏం కావాలో చెప్పండి మేము ఇప్పిస్తాము అని. ఇట్లా మేము ధ్వజస్తంభం పెట్టాలనుకుంటున్నాం అనగానే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎమ్మటే వెళ్ళింది, చెక్ తెచ్చి ఎంత అమౌంట్ కావాలో చెక్ సైన్ చేసి ఇచ్చేసింది. గ్రిల్స్ ఏమో ఏమైందంటే గోడలు చిన్నగా ఉండడం వల్ల చిన్న చిన్న పప్పీస్, డాగ్స్ అవన్నీ లోపల రావడం జరుగుతుంది. అయితే మాకు కొంచెం బాధగా అనిపించేసరికల్లా శివకోటి, శారద అని ఉంటారు కాలనీలో, వాళ్ళకి చెప్పాము ఇట్లా. వాళ్ళ వైపు కూడా శారద గారు కూడా గుడికి కార్తీక మాసంలో వచ్చినప్పుడు అయ్యో డాగ్స్ బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా అనేసి గ్రిల్స్ స్పాన్సర్ చేశారు వాళ్ళు. ఇది అనుకున్నప్పుడు నంది పెట్టాలంటే స్లాప్ ఉండొద్దని అన్నారు కదా, ఎట్లా అనుకుంటే అబ్బాయి ఇంటికి వచ్చారు. ఇట్లా అనుకుంటున్నాము అని అంటే ఆంటీ సీకుకి ఎంత అవుతుందో కనుక్కోండి అనేసి అంటే అప్పుడే 1,05,000 అవుతుందని చెప్పారంట. ఆ అబ్బాయి అప్పటికప్పుడు పోయి కట్టేసి సీకు ఇప్పుడు ఇచ్చి యూఎస్ వెళ్ళిపోయాడు. అమెరికాలో ఒక 1 year వరకు పంతులు గారికి అని చెప్పి 500 కూడా ఇచ్చాడు. దాంతో ఇంకా మనకు కొంచెం బలం అనేది వచ్చింది, స్లాప్ వేయడానికి కూడా అయిపోయింది అనేసి ఇట్లా మనకు అనుకోకుండా కూడా అట్లా చేసి అబ్బాయి కూడా చాలా సహకరించాడు. నా పేరు సుజాత అండి. మామూలుగా గుడి కట్టినప్పుడు నేను కూడా వీళ్ళతో పాటు చాలా చేయగలిగాను. కాకపోతే ఈ మధ్యలో కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దానికి దేవుడు కూడా సహకరించాడు. కాకపోతే 10 days లో నాకు ఇది అయిపోతుందని చెప్పారు డాక్టర్లు. కాకపోతే శివయ్య దయ వల్ల నేను ఇప్పటికి కూడా కోలుకోగలుగుతున్నాను, ఆరోగ్యం కొద్దిగా కుదిటవాళ్ళు. చాలా సంతోషం. చాలా మంది అనుభవాలు కూడా ఏంటంటే మంచి జరిగింది అనే ఒక ఆలోచన. నేను అడిగేది ఏంటంటే వీళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్ తోటి ఒక మంచి సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంటే భగవంతుడు ఉన్నాడు అనే ఒక మంచి ఆలోచనతో వీళ్ళు నిర్మించారు. అంటే ఖచ్చితంగా పాజిటివ్ గానే జరుగుతుంది, మంచి జరుగుతుంది. నా పేరు నాగభూషణి. నేను ఇక్కడ జైపూర్ కాలనీకి వచ్చినప్పుడు గుడి చిన్నగా కింద డౌన్లో ఉండేది. అప్పుడు అసలు గుడి ఉందా లేదా అనేది కూడా అంత చాలామందికి తెలియదు. మేము ఎదురుకున్న మహిళా భవనంలో ఇప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో ఈ దేవుడు బయట ఉన్నాడు, చెట్టు కిందకి వచ్చాడు, దేవుడు చెట్టు కిందకి వచ్చాడు, ఇదే మా మనసులో. అట్లానే కొత్తగా వార్డు మెంబర్ ఒక అతను ఎన్నికయ్యాడు. ఒకసారి అన్నాడు గుడి కట్టండి అమ్మా. ఆయన మాట సంకల్పము ఏమైందో కానీ ఆ వెంకటరెడ్డి అనే పర్సన్ అనడంతో వెంటనే అదే మంత్ మేమందరం నిర్ణయం తీసుకున్నాము, ఎవరైతే ఉండకపోయినా ఒక 10 members ముందుకు వద్దాము. 10 members ఫస్ట్ ఒక 11,000 పక్కకు పెట్టేసి ఆ 11,000 తోటి గుడి నిర్మాణం చేపడదామనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. అందరం అనుకున్న ప్రకారం అందరం కూడా 10 members 11,000 తీసాము. ఫస్ట్ ఆ 11,000తోని గుడి స్టార్ట్ చేసి మెల్లిగా మనము చందాలకు బయటికి వెళ్ళాలి అంటూ కాలనీలో ఇల్లు తిరిగాం. డోర్ టు డోర్ 50 rupees ఇస్తే 50 తీసుకున్నాము, 11,000 ఇస్తే 11,000 తీసుకున్నాం. ఎంత ఇస్తే అంత మేము కాదని లేదు, వాళ్ళని బలవంతం చేయలేదు. వాళ్ళు ఇష్టపూర్తిగా ఎంత ఇచ్చారో అంత చందాలు తీసుకొచ్చి మేమైతే గుడిని నిర్మించుకోవడానికి అది మొత్తం మాకు ఈరోజు ఈ గుడి నిర్మాణం జరిగింది అంటే మాకే ఆశ్చర్యం అవుతుంది. అంటే ఆ ఈశ్వరుని సంకల్పం వల్లనే ఇంత పని చేయగలిగామేమో, లేకుంటే ఇంత శక్తి రావాలి. ఎక్కడైనా మేడం జైపూర్ కాలనీలో ఒక మహిళలు గుడి కట్టిర్రు అంటే చాలా మంచి పేరు వచ్చింది మాకు కూడా. ఫండ్స్ కలెక్ట్ చేయడమే పెద్ద చాలా మనకి కష్టంతో కూడుకున్న పని. మీ దగ్గర డబ్బు లేదు, 11,000 రూపాయలతో మీరు గుడిని మొదలు పెట్టి ఇంత రూపాన్ని తీసుకొచ్చారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అది ఇంకా 45 సంవత్సరాల నుంచి కానటువంటి గుడిని 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం. 6కి రమ్మంటే ఎవరన్నా బండి ఇచ్చేవాళ్ళు, 6 o'clock రమ్మంటే 6 o'clock వెళ్ళేదండి మేము, 7 కి రమ్మంటే 7 కి వెళ్ళేది. అంటే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు కూడా మాకు ఎంత సహకరిస్తారు. మా హస్బెండ్ ఇక్కడ ఉండి వాళ్ళ వర్క్ చూసుకుంటుంటే మేము లేడీస్ మాత్రం బయటకు వెళ్ళిపోయినామండి. మేము ఒక టైంకి అన్నం కూడా తినలేదు. ఒక 3 నెలలు ఒక యజ్ఞంగా భావించి కష్టపడ్డామండి. అంటే మేము కష్టపడ్డాము అంటే మా కోసం అని కాదు, మేము కష్టపడ్డామని ఎన్నో ఆటంకాలు ఎదురైనాయండి, ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి. చేసేవాళ్ళు మా మీద చాలానే చేశారు, అసలు చెత్త ఏరియమన్నారు, అది ఇది అన్నారు. కానీ దేవుడు కరుణిస్తే ఇంకా మనం ఏం చెయ్యలేము, మానవ మాత్రులతో ఏమీ కాదు అనుకునేది ఒక నిర్ణయంతో ముందుకెళ్ళాం, అన్ని చేసుకున్నాము. ఇప్పటికి ఇంకా మంచిగా అవుతున్నాయి. ఇప్పటికి కార్తీక మాసంలో అసలు గుడి నిండా జనాలు ఉంటారు, పూజలు చాలా బాగా అవుతాయి. మేము ప్రతి పండగలకు వచ్చేసి కమిటీ మెంబర్స్ అందరం కూర్చుంటాము, అందరం వర్క్ చేస్తాం, సాయంత్రం వరకు ఉంటాం, అందరం ఉండి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వెళ్తాం. ప్రతి ఒక్క పండుగ ఏదైనా స్పెషల్ ఉన్నాయంటే వచ్చేస్తాము, మండే మండే కంపల్సరీగా వస్తాము. జైపూర్ కాలనీలో ఇళ్ళ మధ్యలో శివయ్య ఉండు కాబట్టి చేసి నేను అందరికీ అందిస్తాను, నా వంతు సహకారంగా నేను కూడా వీడియో రూపంలో నేను అందరికీ పంపిస్తాను. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండి ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. శివాన్య లేని లక్ష్మీదేవి రాదు అన్నట్టు మా అందరికి అయితే లక్ష్మీ కటాక్షం అయితే 90% అయితే అందరికి జరిగింది. శివునికి నీడ ఇచ్చిన తర్వాత మా అందరికి ఒక మంచి నీడ అనేది ఏర్పాటు అయింది. అంతా లాక్ డౌన్ లో కూడా తిండికి చాలా కష్టం ఉంది అందరికి, అలాంటి టైంలో కూడా మేము శివయ్యకు మాత్రము అందించేది అందించాము. పంతులు కూడా మాకు సపోర్ట్ చేశారు, నిజంగా కూడా పంతులు కూడా శివయ్యకు అలంకరణ చాలా బాగా మాకు అలంకరణతో కూడా మాకు చాలా సంతోషం బాగుంది. సజీవంగా ఉట్టిపడుతూ కూడా చాలా బాగుంది. కాలనీల మహిళలు కూడా ఎవరిని ఏం అడిగినా కూడా ఇవ్వము అని ఎవరి నోట్లకెళ్ళి ఇవ్వరాదు, ప్రతి ఒక్కరు ఎవరికి ఎంత చాతనైతే అంత ప్రతి ఒక్కరు కూడా మాకు అందించారు. చుట్టుపక్కల కాలనీలలో అందరి కాలనీలు అందరూ సపోర్ట్ చేశారు మాకు కూడా, తెలిసిన వాళ్ళు జెంట్సే కానీ లేడీసే కానీ. ఉట్టి శివలింగం ఉంటే బాగుండదు అని చెప్పేసి కొంతమంది పంతులు చెప్పారు, ఉట్టి శివలింగం ఉంటే మంచిది కాదు అన్నట్టు చెప్తే మళ్ళీ పంచాయతన శివలింగాలు ఉండాలని చెప్పేసి మా పంతులు గారు వాళ్ళు మాకు అందరు చెప్పారు. చెప్పడంతో మరి ఇన్ని విగ్రహాలు కావాలి అని అంటే ఎవరు ఇస్తారు, ఎవరినో ఒకరిని అడగాలి కదా అని చెప్పేసి మేము ఇక్కడ కుమార్ లాయర్ అని ఒక లాయర్ అన్నయ్య ఉంటారు, ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఎన్ని విగ్రహాలు పడతాయో అన్ని విగ్రహాలు నేను ఇప్పిస్తానమ్మా, మీరేం దిగులు చెందకండి, మీకు ఎవరైనా బెదిరించినా మీకు ఎవరైనా ఏమన్నా అన్నా నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి అన్నయ్య కూడా ముందుకు వచ్చారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు ఎప్పటికీ ఇక్కడ గుళ్ళో పూజ కార్యక్రమాలకు అన్నిటికి వస్తారు, వచ్చి అన్నయ్య అన్ని విగ్రహాలన్నీ అన్నయ్య ఇప్పించారు. వెళ్ళి తేవడం అయితే మేము తీసుకొచ్చాము, వారణాసి నుంచి తెప్పించామండి కొన్ని. ఆ శివలింగం అయితే కాశీ నుంచి తెప్పించామండి, నర్మదా శివలింగం. ఆ లింగము అసలు మేము తేవడానికి వెళ్దాం అనుకున్నాము, మాకు అసలు టైమింగ్ సెట్ కాలేదు. ఆ ప్రతిష్టాపన చేయాలి అని అంటే ఒక ఆయన ఎవరో శ్రీశైలంకి వస్తూ అంటే మాది చిన్న టిఫిన్ సెట్, అంటే ఇలా దేవుళ్ళని బాగా నమ్ముతారు ఆయన ఉండి చెప్పారు, మేము ఇట్లా బాధపడుతున్నాం శివలింగం తీసుకురావాలి మనకు టైంకి వస్తుందో రాదో కాశీ నుంచి తెద్దాం అనుకున్నాము అని అంటే ఆయన వెంటనే ఫోన్ కలిపారండి కాశీకి, ఆయన ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారండి అక్కడ, కలిపేసి మాకు ఇట్లా శివలింగం కావాలి పంపించగలుగుతారా అంటే ఆయన వెంటనే పంపించారు. ఎట్లా అంటే ఒక ఆయన శ్రీశైలం వెళ్తూ ట్రైన్లో వస్తున్నారు, మీరు అక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి అని అంటే నైట్లో 12 గంటల రాత్రిలో నేను మాకు చిన్న వెహికల్ ఉంది, వెహికల్లో నేను మా బాబు మా హస్బెండ్ మేము వెళ్ళి తీసుకొచ్చాము. మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉండి హారతులు ఇచ్చి శివలింగాన్ని లోపల తీసుకొచ్చుకున్నామండి, ఆయన వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. మాకు అది కూడా చాలా అది ఎట్లా అంటే దేవుడే పంపించాడండి, అది ఖచ్చితంగా చెప్తున్నాం కదా ఆయన తలుచుకొని. అసలు మాకు లేదు, ఇంకా మాకు వారం రోజుల టైమే ఉంది, వెళ్ళే టైం లేదు, మాకు ట్రైన్ టికెట్లు దొరకవు, ప్లేన్ టికెట్లు కూడా దొరకవు, అంత కెపాసిటీ కూడా మాకు లేదు వెళ్ళేటంతా. అట్లాంటి టైంలో డైరెక్ట్ ఒక మనిషి వచ్చి ఇచ్చి వెళ్ళారు, ఆయన కూడా శ్రీశైలం వెళ్ళారు. వీళ్ళందరూ వెనకాల కూడా అన్న లాంటి ఒక ఆయన ఉన్నారు, సో నేను ఆయనతో కూడా ఒకసారి వీళ్ళ శ్రమ అంతా కూడా అడిగి తెలుసుకుంటానండి. నమస్తే అండి. నమస్కారం. జైపూర్ కాలనీకి వచ్చి దాదాపు నేను 40 years అవుతుంది. 40 years లో మనం ఇక్కడ ఈ ప్రాంతంలో శివాలయం గుళ్ళు అనేది ఎక్కడ కూడా లేదు. ఆ లేని క్రమంలో అప్పుడు మా పెద్దలు ఒక చిన్న ఒక రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ రాయిని పూజించుకోవడం. ఒక 30 ఏళ్ళ తర్వాత ఒక చిన్న గుడి, దాన్నే కింద గుడి చేసుకొని కిందికి వెళ్ళి మెట్లలోకి పోయి ఆ పూజ చేసుకోవడం. ప్రతి శివరాత్రి రోజు సోమవారం రోజు ఒక 9-9 చుట్లు తిరిగి దండం పెట్టుకుంటే ఎక్కడో మేము ఏదో దేశం పోయి ఏదో మొక్కినంతగా ఫీల్ అవుతాం. మేము ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మందిరాలు లేవు మనకి. ఆ టైంలో మేము ఇక్కడ ఆ యొక్క చిన్న దాన్ని ఉపయోగించి ఈరోజు ఒక చిన్న వృక్షాన్ని పెద్దగా చేయడం, ఆ చెట్టు ఇవ్వాలి. ఈ రోజు చూస్తే ఆ రాయి చెట్టు కూడా చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. నేను హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాల ఈ చెట్టు ఇంత పెద్దగా అయిందా అనేది నేను బాగా 40 సంవత్సరాల నుంచి మీరు ఆ చెట్టును చూస్తూనే వస్తాం. నా ఇల్లు ఎక్కడే ఒక ఈ దాని తర్వాత కొన్ని కారణాల వల్ల గుడి కట్టలేకపోయినాం, మహిళల వల్ల అది సాధ్యమైంది అనేది నేనైతే మనస్ఫూర్తిగా చెప్పగలుగుతా. అన్నా మేము మీతోటి కాని సమక్షంలో మేము ముందుకు వస్తాం, ఈ ముందుకు వచ్చి మేము గుడి కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే మరి ఎట్లా చేస్తారు, మరి ఎట్లా మీ ఇళ్ళల్లో మరి మీ వారు కూడా అందరి వాళ్ళు కూడా సహకరించాలి అంటే మేము ఒప్పించుకుంటాం అని ముందుకు వచ్చారు. మరి అన్నిటి కూడా ఇలా గుడి కట్టడమే కాదు, జైపూర్ కాలనీ మహిళా సంఘం అంటేనే మరి ఇక్కడ మేడం గారు ఉన్నారు, ఎక్కడ మా అమ్మగారు ఈ నాగభూషణ మేడం గారి దీని పూర్తి బాధ్యత కూడా చాలా కష్టపడి హెల్బీ నగర్ లో మహిళా సంఘాలంటే జైపూర్ కాలనీ అంటే ఎల్బీ నగర్. ఇది ఇంటర్నేషనల్, అమెరికాకి వెళ్ళి వచ్చి ఈ ప్రాంతంలో ఈ సంఘాలు ఎట్లా నడిపేయగలుగుతారు, దీన్ని ఎట్లా చేయగలుగుతున్నారు అని వచ్చి తెలుసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మా అమ్మగారే నాగభూషణ్ గారే చెల్లెలాగానే ఏ రోజు కూడా ఆమె ప్రేమ ఎక్కడ కూడా పోదు, ఈ రోజు కాదు ఇంకెన్నడూ పోదు. ఆ విషయంలో వచ్చేసి ఈ గుడి నిర్మాణానికి మేము చాలా కష్టపడడం మా తోడు కాకపోయినప్పటికీ మరి ఒక 11 మంది ముందుకొచ్చి మరి దీనికి అందరూ కూడా వాళ్ళు కష్టపడి ఇవాళ అందరికి ఒక నీడ కలిగించి మరి దేవుడు ఉండు, జైపూర్ కాలనీ శివాలయం ఉండు. ఒకటైతే నమ్మకం, నేను శివాలయం అనేది మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ దేవుడు మాకుండేది పూర్తిగా నమ్ముతున్నాం. మా కాలనీలో మా శివాలయం ఇంకా ముందు పోవాలని, మరి ఇదే మహిళా సోదరులు ఇంకా ముందుకు తీసుకుపోవాలని, మాతోటి కూడా ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే మేము కూడా అందిస్తాం. చూస్తారు కదండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మనం అన్ని ఆలయాలకు వెళ్తూ ఉంటాం, అన్నీ కూడా చాలా చక్కగా అందంగా కూడా నిర్మిస్తారు. కానీ ఈ ఆలయానికంటే జైపూర్ కాలనీలో నాగోల్ బండ్లగూడ జైపూర్ కాలనీలో ఉన్న శివాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ 11 మంది ఆడవాళ్ళు కలిసి నిర్మించడం. 40 ఏళ్ల క్రిందటున్న ఆలయాన్ని శిథిలావస్థకు వచ్చేస్తుంటే ఆ ఆలయం ఎలా అయినా మనం నిర్మించుకోవాలి, ఆ పరమేశ్వరుని ఎలా అయినా మనం మళ్ళీ ప్రతిష్టాపన చేసుకోవాలనే ఒక మంచి సంకల్పాన్ని నిర్ణయించుకుని ముందుగా వారి సొంత డబ్బులే వేసి ఆలయాన్ని నిర్మించాలని పూనుకున్నారండి. ఆ తర్వాత భగవంతుడి దేవల్ల ఏంటంటే మంచిగా ఫండ్స్ రావడం ఇదిగో ఈ రూపానికి వచ్చింది. కానీ ఇంకా ఆలయానికి సంబంధించి చాలా ఉంది. ప్రస్తుతం అయితే ఈ 11 మంది నిత్యం వాళ్ళు చేస్తున్న, అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు. వారంతా కూడా ప్రతి నెల కొంత అమౌంట్, అంటే 1000 రూపాయలు వాళ్ళ శక్తికి మించింది అయినా కూడా 1000 రూపాయలు చొప్పున తీసి ఆ 11,000 పక్కన పెట్టి ఆయన పంతులు గారు అయితేనేమి, ధూపదీప నైవేద్యాలు అయితేనే ఏ అవసరం ఉంటే అవసరం ఆలయానికి చూసుకుంటున్నారు. నిజంగా ఇటువంటి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. నాకు నిజంగా వీళ్ళ సంకల్ప బలం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆడవారు తలచుకుంటే చేయలేని ఏది లేదని మరోసారి నిరూపించారు వీళ్ళంతా. వీళ్ళకి మంచి ఫండ్స్ అంది ఈ గుడి మంచి ఇంకా అభివృద్ధి చెందాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మాధవ్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూసారు కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. ఇటువంటి మంచి మంచి పనులు ఇంకో 10 మంది తెలిస్తే చాలా సంతోషం కలుగుతుంది. తప్పకుండా షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఇటువంటి మంచి మంచి వీడియోలు ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీరు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.